టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ధనం మూలం ఇదం జగత్ అన్నారు పెద్దలు. ఈ లోకంలో మనకి ఏది కావాలన్నా, మనం ఏ పని చేయాలన్నా వాటిలో ఎక్కువ భాగం డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. ప్రతిరోజు ఉదయం తెచ్చుకునే పాల ప్యాకెట్ నుంచి రాత్రి పడుకునే ముందు తాగే గ్లాసు మంచినీళ్ల వరకు అన్ని డబ్బుతోనే ముడిపడిన అంశాలు. అందుకే దాదాపు ప్రజలంతా ధనార్జన కోసం ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. కొన్నిసార్లు అనుకోని పరిణామాల వల్లనో లేక మరేదైనా కారణాల వల్లనో అప్పు చేసి మరీ ఆ అవసరాలను తీర్చుకోవడం జరుగుతుంటుంది. అయితే ఇలా అప్పు చేసిన వారిలో చాలా మందికి వచ్చే సంపాదన సరిపోకనో, ఇళ్లలో అనుకోని ఖర్చులు పెరిగిపోవడం వల్లనో చేసిన అప్పు తీర్చలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇలా అప్పుల బాధతో బాధపడుతున్న వారు, ఆ బాధల నుంచి బయటపడాలని దృఢంగా కోరుకునేవారు వారంలో ఓ రోజు చిన్న పరిహారం చేసి ఓ మంత్రాన్ని చదవడం ద్వారా వారి కోరిక త్వరగా తీరి అప్పుల బాధ నుంచి పూర్తిగా బయటపడతారని శాస్త్రాలు చెబుతున్నాయి. నేటి కాలంలో చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య అప్పు. ఏదో ఒక అవసరం నిమిత్తం అప్పు తీసుకుని దాన్ని మళ్లీ తిరిగి కట్టలేక ఇబ్బంది పడుతున్న వారు మనలో చాలా మంది ఉన్నారు. అటువంటి వారిలో ఈ అప్పుల ఝంఝాటం నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా అనుకునేవారుంటే వారు కొన్ని పరిహారాలు పాటిస్తే ఖచ్చితంగా వారి కోరిక నెరవేరుతుందని పండితులు చెబుతున్నారు. అప్పు తీర్చాలనుకునేవారు ముందుగా మంగళవారం, బుధవారం రుణ విమోచన గణపతి స్తోత్రాన్ని కనీసం 11 సార్లు చదివితే సర్వ విఘ్నాలను తొలగించే ఆ స్వామి మనల్ని అప్పుల బాధ నుంచి తప్పిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే అప్పు తీర్చేవారు ప్రతి నెలా కట్టే డబ్బులను మంగళవారం నాడు కడితే త్వరగా అప్పు తీరిపోతుందని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్ల అప్పుల బాధ నుంచి బయటపడాలని కోరుకునేవారు ఈ 2 పరిహారాలను పాటిస్తే త్వరగా అప్పుల బాధ నుంచి విముక్తి పొందుతారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి.